Hi friends, welcome to my channel. ఇంతవరకు మీరు ఆన్లైన్లో పాల పుట్టగొడుగుల పెంపకం ఎలా చేయొచ్చో, ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలో అని ఎంతోమంది చెప్పి ఉంటారు. లాభాలు బాగా వస్తాయని చెప్పి ఉంటారు. కానీ ఆ లాభాలు ఎంత మేరకు వస్తాయి, ఎంత కరెక్ట్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పి ఉండరు. కనుక ఈ వీడియోలో నేను ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాను. అయితే మీరు ఆన్లైన్లో ఎన్నో వీడియోస్లో పుట్టగొడుగు పెంపకం ఎలా చేయాలో విధానం క్లియర్గా చూసే ఉంటారు. గడ్డి నానబెట్టుకోవడం, ఐ మీన్ స్టెరిలైజేషన్, ఆరబెట్టుకోవడం, గడ్డిని చేతితో పట్టుకుంటే తడి అంటనంతగా ఆరబెట్టుకోవడం, దాన్ని బ్యాగింగ్లు చేయడం స్పాన్తో కలిపి, తర్వాత డార్క్ రూమ్లోని ఏ క్రిమికీటకాలు చేరకుండా రూమ్ క్లీన్ చేసుకొని ర్యాక్స్లో కానీ నేల మీద కానీ జాగ్రత్తగా ఉంచుకోవడం, ఇలా ఎన్నో విషయాలు చెప్పే ఉంటారు. అయితే మరి ఆలస్యం చేయకుండా పెట్టుబడి రాబడి గురించి తెలుసుకుందామా? పాల పుట్టగొడుగుల పెంపకంకు కావలసిన ముడి పదార్థాలు. ముందుగా మనం 50 కేజీల విత్తనముకు పెట్టుబడి రాబడి ఎంతో తెలుసుకుందాం. 50 కేజీల విత్తనము కేజీ 150 రూపాయల లెక్క మన లోకల్ ఏజెంట్ల ద్వారా దొరుకుతుంది. సో మనకి 7,800 రూపాయలు విత్తనము గాను అవుతుంది. అలాగే దీనికి కావలసిన స్టెరిలైజేషన్కి కావలసిన ఫార్మాలిన్ 5 లీటర్లు అవసరం అవుతుంది. ఇది 450 రూపాయలు దగ్గర ఉంటుంది. ఇది ఏరియా బట్టి మారవచ్చు. అలాగే కార్బండేజం 3 ప్యాకెట్లు, ఒక్కొక్కటి 100 గ్రాములు, దీనికి 200 ఖర్చు అవుతుంది. ఇంకా డెటాల్ హ్యాండ్ వాష్కి లెగ్ వాష్కి 250 రూపాయలది ఖర్చు అవుతుంది. ప్లాస్టిక్ బ్యాగ్స్, రబ్బర్ బ్యాండ్స్కి 300 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే ప్యాడిస్ట్రా వరిగడ్డికి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది పల్లెటూర్లో అయితే ఇంతకన్నా తక్కువ అవుతుంది. ఇంకా పట్టణంలోకి వెళ్తే పెరగవచ్చు. తర్వాత గడ్డి ఆరబెట్టుకోవడానికి టార్పాలిను, నానబెట్టుకోవడానికి డ్రమ్ము 10 రోజులకు రెంట్ తీసుకుంటే దానికి 300 రూపాయలు అవుతుంది. అలాగే 15 రోజులు 20 రోజులు వర్క్ చేయడానికి 2 వర్కర్స్ని తీసుకుంటే వాళ్ళకి 300 రూపాయల దగ్గర ఖర్చు అవుతుంది. టోటల్గా మనకు 50 కేజీల విత్తనం ప్రాసెస్ చేసి మష్రూమ్స్ పొందడానికి 13,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. రోజుకి 5 కేజీల స్పాన్ను పదును గడ్డితో కలిపి బ్యాగులుగా చేస్తే 10 రోజుల్లో స్పాన్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనకి 1 కేజీ స్పాన్కి 6 బ్యాగులు, అంటే 50 కేజీలకు 300 బ్యాగులు తయారవుతాయి. ఒక్కో బ్యాగు 2.5 కేజీల బరువు ఉంటుంది. అంటే 300 బ్యాగులు ఇంటూ 2.5 కేజీ లెక్క పెడితే 750 కేజీల వెయిట్ వస్తుంది. అయితే 1 కేజీ గడ్డికి 600 గ్రాముల పాల పొట్టగొడుగులు పండుతాయి. దాని ప్రకారం 750 కేజీల బరువు గడ్డి వస్తే 0.6 కేజీలు మష్రూమ్ మనకి 1 కేజీకి వస్తుంది. అంటే 750 × 0.6 = 450 కేజీల మష్రూమ్ వస్తుందన్నమాట. మార్కెట్లో 150 నుండి 200 వరకు ధర పలుకుతుంది. అయితే మనం 200 రూపాయలతో గుణించుకుంటే మనకి 90,000 రూపాయల వరకు ఇన్కమ్ వస్తుంది. ఆగండి ఆగండి, మీరు ఇక్కడే పప్పులో కాలేశారు. ఇప్పుడు డీటెయిల్గా చెప్పి చూసుకుంటే పైన చెప్పింది పెద్ద తప్పు. 1 కేజీ పొడిగడ్డికి 600 గ్రాముల పుట్టగొడుగు వస్తుంది, కానీ తడిగడ్డికి కాదు. పైన 750 రూపాయలు తడిగడ్డితో మనం గుణించాం. అంటే పొడిగడ్డిని తడిగడ్డి చేసి ఆరబెడితే అది 4 నుండి 5 రెట్ల బరువు వస్తుంది. సో ఈ 750 కేజీలని 5తో భాగిస్తే 150 కేజీల పొడిగడ్డి వస్తుంది. ఇప్పుడు మన 150 కేజీలకి లెక్క మనం చూసుకుందాం. మనకి 150 కేజీల పొడిగడ్డికి 90 కేజీల మష్రూమ్ వస్తుంది. అంటే 18,000 రూపాయల ఇన్కమ్ మనకి వస్తుంది. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. మన పెట్టుబడి 50 కేజీల విత్తనము గాను 13,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే మన పెట్టుబడి 13,000 రూపాయలు అన్నమాట. మనకు వచ్చిన రాబడి 90 కేజీల పుట్టగొడుగు పండింది. కేజీ పుట్టగొడుగు 200 అమ్మినా కానీ మనకి 18,000 రూపాయలు వస్తుంది. అంటే మన పెట్టుబడి పోను, మనకు వచ్చిన లాభము 5,000 రూపాయలు అన్నమాట. మనము డార్క్ రూమ్ ప్రాసెస్ 10 నుండి 15 రోజుల వరకు చేస్తాము మైసీలియం ఫామ్ అవడానికి. కేసింగ్ తర్వాత లైట్ రూమ్లో 14 రోజులు ఉంచుతూ రోజు వాటర్ స్ప్రే చేస్తూ ఉంటామన్నమాట. దీంతో 6 రోజుల్లో పిన్ హెడ్స్ రావడం మొదలు పెడతాయి.
పిన్ హెడ్స్ వచ్చిన ఆరో రోజునండి మరొక 10 రోజుల్లో క్రాప్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే మనకు మష్రూమ్స్ పూర్తిగా వచ్చేసి దిగుబడికి రెడీ అవుతాయి అన్నమాట. ఇంకా సెకండ్ క్రాప్ మరొక 15 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే టోటల్గా మనకి 60 రోజులు క్రాప్ అవుతుందన్నమాట. సో ఈ 60 రోజులకు గాను మనకి వచ్చిన రాబడి 5000 రూపాయలు. దీనిని రోజుల లెక్క భాగించుకుంటే 83 రూపాయలు రోజుకి మనకి వస్తుంది. ఇది దీని యొక్క లెక్క ఫ్రెండ్స్. దీని ఆన్లైన్ ఇన్ఫర్మేషన్తోటో ఎక్కడో కలెక్ట్ చేసిన దానితోటో నేను చెప్పట్లేదు. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. నేను 1 ఇయర్ వరకు మష్రూమ్స్ కల్టివేషన్ చేశాను. మొదట 50 కేజీలు, తర్వాత 50 కేజీలు, తర్వాత 75 కేజీలు, తర్వాత 80 కేజీలు. ఇలా చేస్తూ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటూ నేను క్రాప్ని పండించాను. కానీ తక్కువ పెట్టుబడితో చేస్తే డబ్బులు వస్తాయని మొదలెట్టాను, కనుక అది నాకు వర్కౌట్ కాలేదు. అయితే ఇంతవరకు మష్రూమ్స్ పెంచితే బాగా లాభాలు వస్తాయని నెట్లో మీరు వీడియోలు చూసే ఉంటారు. అది నిజమే, కానీ తక్కువ పెట్టుబడితో చేస్తే మట్టుగా రాదు. మీరు ఇప్పుడు 50 కేజీలకి 5000 రూపాయలు వస్తే మీరు దాన్ని 10 ఎంతలు చేసుకోండి. సో మీకు 50,000 వస్తుంది 60 రోజుల్లో. అంటే నెలకి 25,000 రూపాయలు సంపాదించవచ్చు. దాన్ని ఇంకా పెంచితే ఇంకా పెంచవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు మీకు చూపించిన విధంగా మీకు మష్రూమ్ 150 రూపాయలు బ్రోకర్ల దగ్గర కొంటే పడుతుంది. దాన్ని IIHR బెంగళూరు ద్వారా కానీ ఇంకెక్కడైనా మెయిన్ సెంటర్లో మదర్ స్పాన్ కొనుక్కుంటే మీకు 60 రూపాయలని 70 రూపాయలు పడుతుంది. అంటే స్పాన్ యొక్క విలువ మీకు సగానికి సగం పడిపోతుంది. సో ఇది కొంత లాభం మనకి కనిపిస్తుంది. ఇలా ప్రతి దాంట్లో జాగ్రత్తగా చేసుకుంటూ చేస్తే మట్టుగా మీకు లాభాలు ఎక్కువగానే వస్తాయి. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ప్రతిదానికి నేను క్లియర్గా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. నెక్స్ట్ దీని గురించి ఇంకా క్లుప్తంగా మరొక వీడియో చేయబోతున్నాను. అది 1 వీక్లో రిలీజ్ అవుతుంది. సో మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.